రండి రండి దయచే. దయచేయండి దయచేయండి. శాస్త్రి గారికి అంతా చెప్పావా? చెప్పా. పుణ్యావతరం జరిపించి పవిత్రంగా నామకరణం చేయించాలని చెప్పా. రండి రండి రండి. పాపానికి మీరే పరిహారం చేయాలి. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. రండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్వాహ గణపత్యేదం నమః నమస్తే రుద్రమణ్యమగుదోరి. అప్పుడే సావుకే మన వంశోద్ధారకుడికి మా బాబు శామ్యూల్ బైడెన్ అని పేరెట్టుకున్నాక సావు. జరగవలసిన తతంగమంతా చర్చిలో జరిపించదము. మీరందరూ బిడ్డని తీసుకొని చర్చికి రండి. నాన్న, తమ్ముడు రాకుండానే వీళ్ళు కార్యక్రమం జరిపిస్తారేమో. నువ్వేం భయపడకు, బడి కబురెట్టాం కదా, ఈ బాటికి వస్తుంటాడు. బయటికి ఆపలే కదా. రండి. అమ్మా, ఆలస్యం అయిపోతుంది. తల్లి తండ్రి బిడ్డ వచ్చి పీట మీద కూర్చోవాలి. తండ్రి స్కూల్ నుంచి రావడం ఆలస్యం అవుతుంది. ముందు తల్లితో కార్యక్రమం కానివ్వండి. పిలవరా పాపని. ఇది చాలా అన్యాయం అవుతుందిరా. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం. నోరు మీరా, చెప్పించేయి. అమ్మా అమ్మా, గీతమ్మ గారు కనిపించడం లేదమ్మా. ఏంటి అమ్మాయి కనిపించడం లేదా? మరి బిడ్డ? బిడ్డ కనిపించడం లేదు. అలా చూస్తూ నిలబడతాయా? వెళ్ళి వెతుకో. పసిబిడ్డ కనిపించట్లేదా? నా మనోడు శామ్యూల్ బైడెన్ గారు ఎక్కడరా? ఏడ్చేశారా? ఒరే కొంప మునిగిందిరా, కొంప మునిగిందిరా. ఏమిటక్క, ఏమైంది, ఏమిటి హడావిడి? నాన్న ఈరోజు బాబుకి జ్ఞాన స్నానం చేయించాలని నిర్ణయించారు కదా. ఏమిటి, నన్ను అడగకుండానే? నీకు చెప్పాల్సినంత చెప్పిన తర్వాతే ఈ ఏర్పాట్లన్నీ చేసావయ్యా. పోనీ, నిన్నడిగే నీ పిల్ల మీ బారసాల ఏర్పాట్లు చేసిందా? లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. చూసావా నాయన, మీ వాళ్ళు చేసిన నిర్వాకం. మీరు చేస్తున్న నిర్వాహం కూడా చూస్తూనే ఉన్నా. ఇందులో మేం చేసిన తప్పే ఉంది? నిక్షేపంలా బారసాల జరిపించాలని తతంగం అంతా ఏర్పాటు చేశాం. ఇదిగో మీ వాళ్ళు చేసిన పెటకం చూసి అమ్మాయి కాస్త బెదిరిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అదే తెలియడం లేదు. ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు కాదు, కనీసం నాతో కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చి చేయాల్సిన అవసరం వచ్చింది. అవును, పెద్ద మనుషులే. నామకరణం పేరుతో మిమ్మల్ని నన్ను చెరా పక్కకు లాగే ప్రయత్నం చేస్తుంటే, అయిన వాళ్ళనే పేరుతో వీళ్ళంతా మన బ్రతుకులో పచ్చదనాన్ని మార్చి మసి చేస్తుంటే చూసి తట్టుకోలేక నేనే నిర్ణయం తీసుకున్నాను. అంటే మా కొడుకు సంసారాన్ని నాశనం చేయడానికే మేమంతా వచ్చామంటావు? కన్నవాళ్ళ
మాకంటే నువ్వు వాడు మంచుకోరేదానవా? ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఈవిడ గారు వాడి మంచుకోరే బతుకు బజార్ కీర్చిందట. నా మనవాడికి ఒక పేరు మతం అడ్రస్ లేకుండా ఉండటమే మంచిదని నీ ఉద్దేశం? అస్సలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? మంచిగా బ్రతకడానికి ఒక మతం, మనిషిగా గుర్తించడానికి ఒక పేరు కావాలి. అంతేగాని మనుషుల్ని వేరు చేయడానికి ఒక మతం, కులాన్ని గుర్తించడానికి ఒక పేరు అక్కర్లేదండి. అలాంటి నమ్మకాలున్నప్పుడు చెప్పు చాలుగా. నీ బాడికి నువ్వు బిడ్డతో లేచిపోతే ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా మాకెంత తలంపులు ఆలోచించావా? ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ఎందుకోసం చేశారు? అందుకని ఇలా చేస్తావా? మరో మార్గం తోచలేదండి. ఒక పక్క సంగమేశ్వర శాస్త్రం చేయాలని మా అత్తయ్య, మరో పక్క శామ్యుల్ పైడనం చేయాలని మీ నాన్న, చేయవలసినవన్నీ చేసేశారు. అందుకే నేను బాబు నువ్వు చెప్పిన ఆదర్శాన్ని అర్థం చేసుకోలేని అవివేకులం, ఆచరణలో చివరి వరకు నిలదొక్కుకోలేక ఊగిసలాడుతున్న అసమర్థులం. మా పాదాలు మళ్ళీ మతమౌఢ్యమనే ఊపిలో కూరుకుపోకుండా మమ్మల్ని ఆశీర్వదించు. నేను చేసింది అభ్యుదయం, వేసింది ముందడుగు. అయితే ఈ పసివాణ్ణి నా ప్రయత్నానికి ప్రతీకలు చేయి. నీ సమక్షంలో నా బాబుకి నామకరణం చేస్తున్నాను. బాబు పేరు క్రాంతి. వదినా, నువ్విక ఇక్కడ చేయవలసిన పనేమీ లేదనుకుంటున్నావు? నోరు మూసుకొని లోపలికి తగలడు. పెట్టపోరు పెట్టపోరు పిలి తీర్చిందని చాలా మంచి పని చేసావమ్మా. సమయానికి తగు మాటలాడి. ఎందుకు చేశావు కేత ఈ పని? నా మీద నమ్మకం పోయిందా? నమ్మకం లేకరా నువ్వంటే లెక్కలేక. కన్న కొడుక్కి పేరు పెట్టుకునే విషయంలో కూడా స్వతంత్రం లేని బతుకైపోయింది నీది. ఇదే కనుక నీ అమ్మ చేసి ఉంటేనా నరికి పోగులు పెట్టేవాడిని. అర స్వస్థ నిలబడతానంటే ఆడికి సిగ్గు లేకపోయినా మనకు సిగ్గుంది. పద మనందా నాన్న. అమ్మా అక్క నా మాట వినండి నాన్న. అమ్మా ఏమిటమ్మా ఇది? రాకరాక వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? ఎళ్ళకేం చేయమంటావరా? నీ పిల్లని చేత నానా మాటలు అనిపించుకున్నావు, ఉమ్మించుకున్నావు, తిట్టించుకున్నావు, ఇప్పుడు మెరుపెట్టుకుని గెంటించుకోమంటావా? అక్క నువ్వైనా చెప్పక్క. జరిగిన అవమానం చాలరా. నీ పెళ్ళా ముందు దాని బంధువుల ముందు నీకే గడ్డి పెరక విలువ లేనప్పుడు ఇంకా మాకే ఉంటుంది? పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ దాని చెప్పు కింద తేలైపోనక్కర్లేదురా డేవిడ్. ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఉంది అత్తయ్యా. పెళ్ళాన్ని ఎదిరించడానికి ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. వాడికా శక్తి ఎక్కడుంది? ఇప్పుడు వాడి పిల్లక దాని చేతిలో ఉంది, అందుకే అది దాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది. పదండి. కన్నవాళ్ళని పెట్టే బేడతో బిచ్చగాళ్ళగా బయటికి పంపిస్తున్నాం, ఇది ప్రభు మెచ్చడ్రా? పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ దాని చెప్పు కింద తేలైపోనక్కర్లేదురా డేవిడ్. అలా ఏడుస్తూ గుచ్చుతే పనులు జరుగుతాయా? ఇప్పుడు అతను వస్తాడు, ధైర్యంగా ఉండాలి. గీత, మా వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? వెళ్ళారా బాబు, ఇల్లంతా బందలతోటి చేసి పెట్టారు, ఇప్పటికి పీడ విరగడైంది. గీత, వీళ్ళెవరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమను. వెళ్తానన్న వాళ్ళని ఉండమంటున్నారు, ఉన్న వాళ్ళని వెళ్ళమంటున్నారు, నలిగిపోతున్నాను. అతను అన్నంత మాత్రాన మూటాములా సర్దుకుంటామంటే బాబుకు నువ్వు పెట్టిన పిచ్చి పిచ్చి పేర్లు ఏం మనికిరావు? తిరుపతికి తీసుకెళ్లి కొండ మీద గుండు చేయించి బారసాల జరిపించి సంగమేశ్వర శాస్త్రి అని వాళ్ళ తాత పేరు పెడతావు. నాకు ఎవరి అభిప్రాయాలు వినవలసిన అవసరం లేదు. నా బిడ్డ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఎవరేమనుకున్నా సరే బాబుకి బాప్టిజం చేయిస్తాను, నాకు నచ్చిన విధంగా పెంచుతాను. నేను వాడి కన్న తల్లినండి, నాకు కొన్ని హక్కులున్నాయి. నా బిడ్డ ఎలా పెరగాలని నేను కూడా నిర్ణయించాలి. ఇక ఈ వాదనలు అనవసరం, ఈ విషయంలో నా నిర్ణయం ప్రకారం ఇది జరుగుతుంది. అది ఎలా సాధ్యం? నువ్వు మాట్లాడవే. దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకోవాల్సిన అవసరం నాకుంది. దాని తల్లి లేకపోయినా తల్లి స్థానంలో నేనున్నా. గీత, దయచేసి వీళ్ళందరినీ బయటకు వెళ్ళమను. అలా మేము వెళ్ళం. వెళ్ళడం అంటూ జరిగితే బిడ్డతో సహా వెళ్తాం. పళ్ళు రాలగొడతా? వాడు నా బిడ్డ, నా ఇష్టం. గీత, నా సహనానికి కూడా ఒక హద్దుంది. నేను మా ఊరు వెళ్తున్నా, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను నీకు కావాలనుకున్నా 24 గంటల లోపల బాబుతో సహా నువ్వు అక్కడ ఉండాలి. జరగవలసినవన్నీ అక్కడే జరుగుతాయి. పెద్ద బెదిరిస్తున్నావు. నువ్వు కాళ్ళా వేళా పడితే అది బుద్ధితో పోయి నిన్ను కట్టుకుంది, కానీ ఆ ఏబ్రాస్ కొంపకి దేవరించాల్సిన కర్మ దానికి ఏం పట్ల. నువ్వు ఊరుకోలే, మన
మన బిడ్డను మనం ఇష్టం వచ్చినట్లు పెంచుతాం. ఎవరంటే సరే నేను చూస్తాను.